something wrong with that place. It's not only Lechu. There are several other deaths which took place at that very location. Adela kachitanga chapagalo? Because I could feel a negative energy there, I'm very sure. Lechu's dead body is hidden somewhere there, and also the culprit. Kani valena gurtupadna. Manam evarni sandehinchalam. అసలైన వాళ్ళని వదిలిపెట్టి మనం ఏదైనా చేసామంటే అసలైన దోషి తప్పించుకుంటాడు. లక్ష్మి, నీకేమన్నా జ్ఞాపకం వస్తుందా? అయితే ఎవరో ఒక మనిషి. Yes, maybe it's a serial killer. పోలీస్కే ఎలాంటి క్లూ దొరకలేదు, మనమేం చేయగలుగుతాం? ఓ దారి ఉంది, మేకపిల్లను చూపించి పులిని పెట్టేద్దాం. అర్థం కాల. నాకు అర్థమైంది, మేనేజర్కి ఇచ్చిన అదే ట్రీట్మెంట్. రే, అది చాలా డేంజర్, ఇంకేదైనా మార్గం చూద్దాం. రే భయపడకరా, లక్ష్మి వెళ్ళిన అదే దారిలో సౌమ్యను పంపుదాం. ఎవరికీ తెలియకుండా వెంబడించుదాం, వాణ్ణి పట్టేద్దాం. ఏం జరిగినా సరే వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. ఆడవాళ్ళని గౌరవించిన వాడు ఈ భూమిపై ఉండడానికి వీల్లేదు. మీరు తీసుకున్న నిర్ణయం బానే ఉంది. ఈ కాలంలో మీలాంటి అబ్బాయిలు నేను చూసిందే లేదు. దైవ అనుగ్రహం. అమ్మాయిల్ని మోసం చేయడమే కాదు, వాళ్ళని కాపాడడం కోసమే మగవాళ్ళని దేవుడు సృష్టించాడు. ఆమె ఏ రూపంలో ఉన్నా మీరు ధైర్యంగా వెళ్ళిరండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. రెండు మూడు రోజులు ఇక్కడే ఉన్నాం, ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. ఆ హంతకుడికి కూడా ఈ అమ్మాయి నచ్చలేదంటే మనం చేస్తాంరా? ఫ్లాట్లో ఉండుంటే ఈ పాటికి రెండు మూడు రౌండ్లు అయిండేది. దీన్ని చూసి నువ్వు మాట్లాడు రాజా. ఎక్కడరా ఇది? ఇలా ఇవ్వరా, వాళ్ళకి తెలిస్తే మొత్తం దాగేస్తారు. ఎన్ని రోజులైంది నేను నిన్ను చూసి. శ్యాముకి కాస్త ఇవ్వరా. అరే వద్దు, అప్పట్లా గొడవ అయిపోద్ది, ఇది అలాగనే తాగేద్దాం. ఏమంటున్నావురా? నైట్ టైం దాహం తీర్చడానికి వేణెళ్ళే బెస్ట్. యేసు ప్రభు, ఆ హంతకుడు దీన్ని చంపేసాడంటే నీకు నూట ఒక కొవ్వొత్తులు వెలిగిస్తా. ఆమేన్. సౌమ్య, టైం అయింది. సౌమ్య జాగ్రత్తగా వెళ్ళు, నాకు చాలా భయంగా ఉంది. భయపడకు, ఏం కాదు. జాగ్రత్తగా వెళ్ళు, భద్ర వెనక్కి వెళ్దాం. ఇవాళైనా ఎవరన్నా చూద్దాం. శ్యామ్ రా. ఇంక మీదరైనా వస్తారట? రాలేదంటే సరే అటుపక్కెళ్తాం. వెస్టర్న్. ఐ వాంట్ గో ఫర్ లీక్. సామ్, ఓపెన్ హెయిర్, ఓపెన్ హెయిర్, ఓపెన్ హెయిర్. పురుగు పుట్రా ఉంటాయి చూసి. యు గైస్ నాట్ గోనా వెయిట్ ఫర్ మీ. yes, we always తప్పు తప్పుగా వాగరా. ఇంగ్లీష్ ఇలాగే ఉంటుంది. మీరందరూ ఎవరా? కొన్ని రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను, ఇక్కడిక్కడే తిరుగుతా ఉన్నాను. చూడండి, అనవసరంగా గొడవ చేయకండి, ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాం. అన్నా, వీలే మమ్మల్ని హోటల్లో పెట్టి కొట్టింది. మా వాళ్ళ మీద ఎవర్రా చేసింది? ఏమైనా పని మీద ఇక్కడికి వచ్చాం, ఏమైనా సమస్య ఉంటే మనం మాట్లాడుకుని తీసుకోవచ్చు. ఇలా చూడండి, నేను చెప్పేది వినండి. చెప్తే వినండి రా.
ఇప్పుడు రండిరా వచ్చేసాడురా మా ఫారిన్ హీరో. వెయ్యన్నా వెయ్యి రండిరా వెయ్యన్నా, మేము ఒంటరిగా ఉన్నామని బడాయి చేస్తున్నారా? రండిరా మా ఫారిన్ హీరో ఏం చేస్తున్నా చూడండిరా. చూస్తూ నిలబడుతున్నా, అదే వచ్చి కొట్టరే పోతే కొడుతుంది విన్నా. ఇలాంటి చిన్నపిల్ల ఈ టైంలో బయటికి వెళ్ళచ్చా? ప్రపంచం చాలా మోసమైంది. నీకు నిద్ర రావడం లేదు, మామను కథ చెప్పమంటావా? అనగనగా ఒక చెల్లంబట్టి అనే ఊరుండేది. ఆ ఊళ్ళో గణేష్ అనే కథను ఉండేవాడు. నిన్న రాత్రి చల్లగాలి అని చెప్పి ఆరు బయట బాగా నిద్రించా. అప్పుడు వేగంగా ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు అకస్మాత్తుగా వంతెన పై నుంచి కింద పడిపోయింది. వెంటనే నేను ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పేసి పోలీసులకు సమాచారం అందించా.
సార్, ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా? అందరు చనిపోయారండి. ప్రమాదానికి గురైన బస్సుని ఒక మెకానిక్ షెడ్లో వేసేశారు. అకాలంగా మరణించిన వాళ్ళు ఆత్మలై వాళ్ళు చనిపోయిన చోటే తిరుగుతూ ఉంటారని ఆత్మ పరిశోధకులు చెప్తున్నారు. ఈ బస్సులో ప్రయాణించి చనిపోయిన 40 మంది శరీరాలను అంబులెన్స్లో తీసుకుని వెళ్ళిన ఆ ఆత్మలు వాళ్ళు చివరిగా ప్రయాణించిన బస్సుని వెతుక్కుంటూ తిన్నగా మెకానిక్ షెడ్కే వచ్చేశారు. ఇక ఏం జరగబోతోందో మీరే చూడండి. ఎవరా అది అడుగుతున్నాగా? మర్యాదగా బయటికి రా, నా గురించి తెలుసుగా. పిలిచేది వినిపించిందా? బయటికి రా. ఏమ్మా, ఎవరమ్మా నువ్వు? ఉండడానికి చోటు లేక ఈ బస్సులో పడుకున్నాను. రాత్రికి ఇక్కడుండి పొద్దునే వెళ్ళిపోతానయ్యా. నీ పేరేంటమ్మా? జగన్మోహిని. నేను నిన్ను మోహిని అని పిలవచ్చా తల్లి? పిలవండి. మోహిని, నువ్వు ఈ పాడుబడ్డ బస్సులో ఉండడం నీకు అంత మంచిది కాదు. నువ్వు నాతో పాటు వచ్చాయి. నాకు భయంగా ఉందండి. భయపడకుండా నాతో వచ్చాయి, నేనున్నాగా. దుర్మార్గుడా, భయంగా ఉందండి. భయపడకుండా రా, సిగ్గుపడకు రా. మందు కొడతావా? అలా చెప్పు. చికెన్ బిర్యానీ నీకోసమే, తొందరగా తిను. ఉండు, ఏదో శబ్దం వస్తుంది, వెళ్ళి చూసొస్తా. ఏ, ఎవరా అది? అడుగుతున్నాగా. అమ్మయ్యా, ఈలోగానే అంతా తినేసావా? పది గంటల తర్వాత కొట్టు ఉండదు, మందు కొట్టకుండా నాకు నిద్ర రాదు. రావయ్యా, నిన్ను నేను నిద్రపుచ్చుతాను. హలో. రేయ్, ఇందు అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఏం చేస్తున్నావు? నిద్రపోయానయ్య గారు. రేయ్, నిద్రపోవడానికి జీతం ఇస్తున్నాను. నా బస్సును ఎవరో తీసుకుపోతున్నారని పక్కింటి ఫోన్ చేసి చెప్తున్నారు. ఏ, బస్సు అక్కడుందో వెతుకో, నేను వస్తున్నాను. అలాగే అయ్య గారు. ఏంటయ్యా? మా యజమాని వస్తున్నారు. ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా దయ్యంపట్నంలో ఉన్నావు? బస్సు ఎక్కడ రా? అది బస్సు వెళ్ళిపోయింది అయ్య గారు. ఏంటే వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది? అది వెళ్ళిపోయింది. ఏంట్రా కదలుతున్నావు? అతను చెప్పేది నిజమేనండి, ఆ బస్సు స్వయంగా వెళ్ళడాన్ని నా కళ్ళారా నేను చూశాను. పంతులు గారు చెప్తున్నారు కదా అని నమ్ముతున్నాను. వాడు ఒట్టే చెప్పినా కూడా నేను నమ్ముండేవాడిని కాదు. అందుకని మంచివాడని మాత్రం అనుకోకండి.
ఒక వయసులో ఉన్న అమ్మాయిని తీసుకువెళ్ళడాన్ని నేను స్వయంగా చూశాను. అమ్మాయి? అవును. ఎక్కడ? ఇదిగో ఇక్కడే. మనకి నాన్న లేడు, అమ్మ మాత్రమే. అమ్మ పైన తన ప్రాణాలే పెట్టుకున్నాడు. అమ్మ అంటే వానికి దేవతతో సమానం. అమ్మ తర్వాత వానికి చాలా ప్రేమైంది మల్లిక. ఏ గణేశ, కొత్తగా విజయ్ సినిమా వచ్చింది, చూడడానికి వెళ్దామా? అమ్మ కొళ్ళు బాగలేదురా, నేను వెళ్ళే వంట చేయను. రే అలా చూడరా, మల్లిక వస్తుంది. ఈ ఊళ్ళో అందమైన అమ్మాయి అంటే అది నా మల్లిక. అది జమీందారు గారు అమ్మాయి, నీ ప్రాణాలే తీస్తారు. వారు పెద్ద జమీందారులే. రే అలా చూడరా, ఏమేమో జరుగుతుంది ఇక్కడ, ఏమో జరగబోతోంది ఇక్కడ. అయ్యయ్యో, ఎవరైనా చూశారంటే? ఏ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్తుందిరా, కింద పడింది కదా, నొప్పేసింటే. ఏమీ కాలేదు కదా? ఏం కాలేదు. అయ్యా అదే ఇల్లు. ఏయ్ ఎవరాది? మా అబ్బాయి. ఈ కొడుక్కి జమీందారు పిల్ల కావాల్సి వచ్చిందా? అయ్యా వీడ, నేనేమి చేయలేదు గారు. అవునా? నా కూతురు చేపట్టుకుంటావా నీకు ఎంత ధైర్యం రా? లేరా, కొట్టి చంపేయండి రా వాడిని. సంబరం అవగానే పెళ్లి పని ముగించేద్దాం. సరే మావా. మల్లిక ఎక్కడ? తన లోపల ఉందండి. మామా, ఆ కుర్రాడమ్మ చచ్చిపోయింది, శవం ఇంకా అక్కడే పడుంది, ఏం చేద్దాం? తగలబెట్టాయి. ఎక్కడ కాల్చమంటారు? దారి పక్కన పెంట ఉంది కదా, దానిపై తగలెట్టు. అయ్యో అలా అంత చేయకూడదండి, మనకే పాప చెప్పిచ్చిద్దాను. నాతో నీకేంటి మాటలు, ఇలా చేస్తేనే ఊరందరూ భయపడతారు. మామ చెప్పింది కరెక్ట్ కదా, ఎవడైనా మన మల్లికమ్మ చెయ్యేస్తే. సరే సరే, చెప్పిన పని చెయ్యి. రేపండా పద. గణేశ, రే గణేశ, జాగ్రత్త. కుక్క, ఇక్కడికే వచ్చేసావా? మర్యాదగా బయటకు వెళ్ళు. వద్దు, దగ్గరికి రాకు, చంపేస్తాను.
నీకింత జరిగిన బుద్ధి రాలేదా? పాప మా అమ్మను అన్యాయంగా చంపేశావు కదే పాపి, తెలియకుండా నిన్ను ముట్టుకున్నందుకే కదా ఇంత పెద్ద శిక్ష. ఇప్పుడు తెలిసే ముట్టుకుంటా, ఇప్పుడు ఏం చేస్తావో చూస్తా. నేను ప్రాణంతో ఉన్నంత వరకు నువ్వు నన్ను తాకలేవు. చచ్చిపోవే. ప్రాణాలతో ఉండగా ముట్టుకోలేవని చెప్పావుగా పాపా. మా అమ్మ చంపేశావుగా పాపా. ఇదే నా కథ. ఇప్పుడు తెలిసిందా మళ్ళీ ఎలాంటి వాడను? ఇదంతా నువ్వు పైకెళ్ళి చెప్పాలి తనపై నేను ప్రాణాన్ని పెట్టుకున్నానని. చచ్చేంత వరకు మర్చిపోను. నాకు కొంచెం పని ఉంది, అది ముగించుకొని వస్తాను. నువ్వు పడుకొని నిద్రపో. మనం ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఈ చోటుకి వేరే అమ్మాయి వచ్చేసింది. నేను అందరినీ ఉంచుకోలేనుగా, ఏమి అనుకోకే. పైకి వెళ్ళినంటే మల్లికని అడిగానని చెప్పు. జాలిగా వెళ్దామా. బంగారమ్మా, బంగారు బంగారు తల్లి నువ్వేనా ఆదాయో? ఏమైంది నా బంగారానికి? పెద్ద పెద్ద దెబ్బ తగిలింది, చాలా నొప్పిగా ఉందా? అదే నీ గణేష్ ఉన్నాడుగా, ఏమీ బాధపడకు. మా అమ్మ నచ్చలేదా నీకు? భయపడి పరిగెత్తుతున్నా. దొంగ ముండా, చావే నువ్వు. గౌరవనీయులు, పెద్దలు అయిన శ్రీ 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 రాజశేఖర్ గారి చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపించాలని కోరుకుంటున్నాం. ఈ వధువర్ల వివాహం చక్కగా జరగడానికి మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి అందరూ కాస్త ప్రశాంతంగా ఉండండి. ముందుగా వరుడు మణిని ప్రమాణ పత్రం చదవవలసిందిగా కోరుకుంటున్నాను. మణి అనబడే నేను మాలా అనే అమ్మాయిని సహధర్మచారిణిగా మీ అందరి సమక్షంలో ఈరోజు నుంచి ఇద్దరం కలిసిమెలిసి ఉంటామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మాలా అనబడే నేను మణి అనే అతన్ని నా జీవిత భాగస్వామిగా మీ అందరి సమక్షంలో స్వీకరించి ఈ రోజు నుండి భార్యాభర్తలుగా కలిసి జీవిస్తామని నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.
మోహన్ చూడు, ఇంకా పెళ్ళే అవ్వలేదు, అప్పుడు తినడానికి వచ్చేసావట్రా. పెళ్ళయ్యే వరకు ఉంటే అన్నం అయిపోతుంది కదా, అందుకే ముందే తింటున్నాను. సరైన తిండిపోతోడివిరా నువ్వు. అవునే, నేను తిండిపోతేనే అస్సరే, కానీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు తినడానికే? అదేం లేదురా, నీకోసమే వచ్చాను. నువ్వు ఇక్కడే ఉంటే నాకు తెలీదా? అదంతా సరేలే, గాని వచ్చిన వాళ్ళంతా అదోలా చూస్తున్నారు. గాని ముందు విషయం చెప్పు. అమ్మ ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను వెంటనే బయలుదేరమంటున్నారు. నా ఫ్రెండ్ పెళ్లి కూతురు నేను 2 రోజులు ఉండి తీరాలంటుంది. నాకేం చేయాలో తెలియడం లేదు. మరి కాసేపట్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లి ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. తర్వాత కావాలంటే మన ఇద్దరం చెప్పురా. ఏయ్, నువ్వెందుకే సిగ్గుపడుతున్నావు? ఫస్ట్ నైట్ రూమ్ కు వెళ్ళగానే నీ ఫ్రెండ్ నిన్ను మర్చిపోతుంది. తర్వాత మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పడానికి వచ్చాను. వెరీ గుడ్ రా, ఇప్పుడు పనికొచ్చే ఐడియా చెప్పావురా నువ్వు. శబాష్, మీ చెల్లి పెళ్లి చేసి మంచి పని చేసావురా. నీకెప్పుడురా పెళ్లి? నాకు ప్రస్తుతానికి పెళ్ళే వద్దురా. ఏమైంది? ఎందుకంటే నాకు కాబోయే పిల్లం ఎలా ఉండాలో నేను ఊహలో ఊహించుకున్నాను. నాకు కావలసిన అమ్మాయి దొరికితేనే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. నువ్వు ఊహించుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో మాకు చెప్పరా? అది ఏంటంటే తను ఎలా ఉండాలంటే చెప్పరా రే. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? లక్ష్మి, ఏ స్టీఫన్, విను, ఎక్కడ ఉన్నారు మీరు? లక్ష్మి బాడీరా? లచ్చు లచ్చు లచ్చు. లక్ష్మి, ఈ అమ్మాయి ఎవరు? ప్రాణం లేదు.
దేవుడితో చెప్పండి నేను పరిహారం చేశానని. అయితే వాడిని చంపింది నువ్వేనా? అవునన్నయ్య, వాడే. నన్ను మాత్రమే కాదు, నాలాంటి ఎంతో మంది అమ్మాయిలని. ఏమంటున్నావు? Oh my god, this guy must be a necrophiliac, a psychic disorder. Alagante? It's a sexual attraction towards corpses, like having sex with dead bodies. Some psychos go to graveyards or mortuaries. Some kill to use the body and leave it there. In this case, he is clever. He kills and preserves the body for future use. Mana police thano Lakshmi vala family tho ee vishayam cheppali kada. Oddanayya, ఎవరితో ఏది చెప్పద్దు. నన్ను మాత్రమే కాదు, నాలాంటి ఎంతో మంది అమ్మాయిలని హత్య చేసి నాశనం చేశాడు. అవన్నీ ఇప్పుడు బయటికి తెలిస్తే వాళ్ళింట్లో వాళ్ళు తట్టుకోలేరు. ఒక ఆడదాని పరువు గురించి వాళ్ళింట్లో వాళ్ళకంటే ఇంకెవరికి బాగా తెలీదు. ఒకవేళ అది బయటికి తెలిస్తే వాళ్ళ తల్లిదండ్రులు బయటికి పంపించడానికి బాధపడతారు. సరే, మనం ఏం చేయాలి? ఎవరితోనూ చెప్పకుండా నన్ను మీరే పంపేయండి. ఎక్కడా? ఆ పాడుబడ్డ ఇంట్లో చాలా రోజులుగా నా బాడీని ఫ్రీజర్లో పెట్టుంచాడు. దాన్ని మీరు తగలబెట్టేయండి. నీకేమన్నా పిచ్చే లచ్చి, అదంతా కుదరదు. స్వామిజీ చెప్పినట్టు కర్మకాండం చేద్దాం, అదే కరెక్ట్ అయిన పని. వద్దన్నయ్య, అక్కడ నాలాంటి ఎంతో మంది అమ్మాయిలున్నారు, వాళ్ళని తగలబెట్టండి. ఇదే నా ఆఖరి కోరిక. మీరు ఆ రోజు నన్ను అడిగారు కదన్నయ్య నా ఆఖరి కోరిక ఏంటని. కానీ వాడితోనే తగలబెట్టాలా? అవును, వాడితోనే తగలబెట్టాలి. లచ్చు, ఫైనల్లీ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు లీవ్. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ భూత బొమ్మ ఇక వెళ్ళొచ్చు అన్నయ్య? వెళ్ళొస్తానని చెప్పు. ఇక నేను వెళ్ళొస్తాను. ఇవన్నీ ఇష్టం ఉండదని తెలుసుగా. వెళ్ళి అంతా మీ ఇష్ట ప్రకారమే చేశారు, కనీసం దీనైనా తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకునివ్వండి. అమ్మా, నువ్వు సంతోషంగా నవ్వండి. షీస్ మై ఫ్రెండ్ జ్యోతి. హలో సార్, నేను తన కాబోయ్ భర్త. ఒక్క నిమిషం అండి. ఓకే సార్. హలో, నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. ఎస్ సార్. మనీ వెంటనే నా ఆఫీస్కి రండి. ఓకే సార్. అర్జెంట్ మ్యాటర్. నేను వెంటనే వస్తున్నాను సార్. హలో, సారీ సారీ, తప్పుగా అనుకోవద్దండి. నా కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్ళాలి అర్జెంటుగా. మళ్ళా నువ్వు వాళ్ళని చూసుకో, తినడానికి ఏదా నీవు. ఓకే. అలాగేనండి, త్వరగా వచ్చేయండి.
మాలా, మేము బయలుదేరుతామే. ఎందుకే? మా అమ్మ గురించి నీకంతా తెలుసు కదే. ఒకటే హింసే. ఇంకో 2 రోజులు ఉండెళ్ళొచ్చు కదా. మనీ సార్ వస్తే నువ్వు నన్నెక్కడ చూసుకుంటావే. సరే గాని మీ ప్రేమ సంగతి మీ అమ్మ వాళ్లతో చెప్పావా? లేదే. వాళ్లుగా కనిపెట్టేలోపు నువ్వు మర్యాదగా చెప్పే, లేకపోతే వేరే పెళ్లి కొడుకుని చూస్తావు. దాని గురించి మీరు దిగులు పడకండి. తన్ని పెళ్లి చేసుకునే ధైర్యం నాకు తప్ప ఇంకెవరికి లేదు. అలాగే ఉండండి, మీ ఇద్దరు నాకు స్టిల్ తీసుకుంటాను. మిస్టర్ తన్నవరాయన్, ఈ ఫోటో బాగా చూడండి. మీరు తరువుకుంటూ వెళ్ళింది తన్నేనా? అవును సార్, తనే. తన కోసమే సార్ మేము వెళ్ళాం. మా పైన బాంబులు విసిరి 60 కిలోమీటర్ల వేగంతో పారిపోయాడు సార్. మేము కూడా తను వెంబడిస్తూ అలాగే వెళ్ళాం సార్. చివరికి తన దగ్గరకు వెళ్ళి పట్టుకునేలోగాని తర్వాత ఏమైంది సార్? మాతో పాటు వచ్చిన లేడీ మైకం వచ్చి పడిపోయింది సార్. తన్ని వదిలి వెళ్ళలేం కదా సార్. మైకంతో పడిపోయిన అమ్మాయిని నా భుజాలపైన వేసుకుని పట్టు వదలని విక్రమార్కుల్లాగా వీని వెంబడిస్తూ అలాగే వెళ్ళాను సార్. సరిగ్గా వీడి దగ్గరకు వెళ్ళి పట్టుకునేలోగానే సార్, అదేంటంటే అప్పటికే వాడు మా పోలీస్ స్టేషన్ బార్డర్ దాటి వెళ్ళిపోయాడు సార్. తర్వాత ఏమైందయ్యా సార్? మళ్ళీ ఆ లేడీ ఎస్ఐని నా భుజాలపైన వేసుకుని పక్కనే ఉన్న టీ కొట్టు దాకా అలాగే వెళ్ళాను సార్. ఆవిని అలాగే కూర్చోబెట్టి సోడా కొనిచ్చి విషయం ఏంటని అడిగేలోగానే మీరు దయచేసి సోది చెప్పడం ఆపండి. మీరు ఎవరిని వదిలేశారో మీకు తెలుసా? తెలీసా? ఎవరు సార్ తను? ఆయన్ని లోపలికి రమ్మని చెప్పండి సార్. నన్ను వెళ్ళమంటారా సార్? వెయిట్ చేయండి. ఎస్ సార్. రండి మిస్టర్ మనీ, లీవ్లో ఉన్న మిమ్మల్ని అర్జెంటుగా డ్యూటీకి పిలిచాను అంటే విషయం ఎంత ముఖ్యమైందో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది సార్. ఆ ఫోటో చూడండి. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు దీన్. అతను విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన టెర్రరిస్ట్. వీడు మన ఊర్లో చాలా చోట్ల బాంబులు పెట్టాడు. ఊర్లో ఉన్న వాళ్ళు ఎంతో భయపడుతున్నారు. వీడిని ప్రాణాలతో గానీ లేక శవంగా గానీ పట్టుకుని అప్పగించాల్సింది మీ బాధ్యత. ఈ కేసు మీరు బాగా డీల్ చేయగలరన్న నమ్మకంతో నేను ఈ కేసుని మీకు అప్పగిస్తున్నాను. మీ నమ్మకాన్ని నిలబెడతాను సార్. ఈయన తెన్నవరాయన్, ఎస్ఐ. నమస్తే సార్. వాడిని కళ్ళారా చూసిన వ్యక్తి. మీకేదైనా అవసరమైతే ఈయన సహాయం మీరు కోరచ్చు సార్. ఓకే, మీరు బయలుదేరచ్చు సార్. మరి నేను? మీరు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ సార్. అయ్యా, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడచ్చా? జీతీయండి, వెళ్తూనే మాట్లాడదాం. ఎస్ సార్. సార్, ఒక చిన్న అనుమానం సార్. చెప్పండి. ఇందులో బ్రేక్ ఎక్కడుందో చెప్పారంటే మీరు ఆపమని చెప్పగానే టక్కన ఆపేస్తాను సార్. సార్, ఏ బండి నడపని తెలీదా సార్? నాకు ఏది తెలియదని చెప్పడమే నాకు తెలియదు సార్. పర్వాలేదు, నేను బండి నడుపుతాను, మీరు అయినా కూర్చోండి. సార్, మీరు ఇన్స్పెక్టర్, నేను ఎస్ఐని. మీరు కారు నడుపుతుంటే నేను కూర్చొని రావడం బాగుండదు సార్. బ్రేక్ ఎక్కడుందో చెప్పారంటే నేనే డ్రైవ్ చేస్తాను సార్. నాకు ఈ ఫార్మాలిటీస్ అన్ని నచ్చవు. నన్ను మీ ఫ్రెండ్గానే అనుకోండి. మన ఇద్దరం కలిసి ఈ కేసును విచారిద్దాం. ఓకే సార్. సార్, మీరు ఫ్రెండ్ అంటున్నారు కాబట్టి మీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్తాను సార్. లేడీస్కు సంబంధించిన ఏ విషయమైనా సరే మీరు నాతో చెప్పండి సార్. అందులో నేను ఎక్స్పర్ట్ ఏం సార్? డిపార్ట్మెంట్లో లేడీస్ స్పెషలిస్ట్ అని నాకు పేరుంది సార్. కాస్త నల్లపడినట్టున్నాను. హాయ్. హాయ్. ఎస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఒక ప్రశ్న అడగచ్చా? ఈ చుడిదార్ రెడీమేడా లేక స్టిచ్ చేసిందా? ఎక్కడ కొన్నారని అడుగుతున్నాను. కొట్లో. ఓ, యునో, నేను జోక్ చేయడం లేదండి, సీరియస్గా అడుగుతున్నా. అదేంటంటే మా మావి కూతురు ఉంది, నేనంటే తనకు చాలా ఇష్టం. లాస్ట్ వీక్ తన బర్త్డే, కంపెనీలో లీవ్ ఇవ్వలేదు, అందుకు వెళ్ళలేకపోయాను. అందుకు తను చాలా కోపడింది. అందుకే నేను ఏదో గిఫ్ట్ కొనిచ్చి తనకి సర్ది చెప్దాం అనుకున్నాను. తను చూడడానికి అచ్చం మీలాగే ఉంటుంది, కానీ మీకన్నా కాస్త అందంగా ఉంటుంది. అందుకు నేను ఇప్పుడు ఏం చేయాలి? అది కాదు, ఇది మీరు ఎక్కడ కొన్నారో తెలుసుకోవాలని. ఎక్కడ కొన్నానో తెలియాలి కదా. ఇది చూడటానికి చాలా బాగుంది. షాప్ అడ్రస్? ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ అలాట్.
థ్యాంక్స్ థ్యాంక్స్. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి. హాయ్. ఇది నా ఆఫీస్ డ్రెస్. ఈ డ్రెస్ కావాలంటే వెళ్ళి మా ఆఫీస్లో అడగండి. కావాలంటే నెంబర్ ఇవ్వనా? ఫోన్ చేసి ఆగండి ఆగండి ఆగండి. నేను మీకు థ్యాంక్స్ చెప్దామనే ఇక్కడికి వచ్చాను. నేను డ్రెస్ కొన్నాను, తనకి ఇచ్చేసాను, తను చాలా సంతోషపడింది. ఓ ఆకాష్, నా పేరు అదే అండి, ఆకాష్. ఓ, ఐ యామ్ షీనా, రైట్? మీ పూర్తి పేరు షీనా మాథ్యూ, పనిచేసేది శారదే ఆటోబస్, నాన్న గల్ఫ్లో, అమ్మ హౌస్ వైఫ్, ఇంకా మీకు యంగర్ బ్రదర్ ఒకరున్నారు, తన పేరు షినాయ్. ఇప్పుడు తను ప్లస్ టూ చదువుతున్నాడు కదా. మీ అడ్రస్ 32B జవహర్ కాలనీ, కరెక్టా? ఏంటి, టైం అయింది. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా పడుతుంది. రే, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయిరా. అవునే, విజయవాడకి వెళ్ళాలి. బస్సు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఊరంతా అలజడిగా ఉండడం వల్ల పొద్దున్నీ ఈ రూట్లో ఒక్క బస్సు కూడా రాలేదు. విజయవాడకి వెళ్ళడానికి మార్గం ఉందా? నాకు తెలుసున్నంతవరకు ఏం లేదు. వెనక్కి వెళ్ళి పెళ్లి జరిగిన ఇంట్లో ఉండి ఉదయాన్నే వెళ్ళిపోతే మంచిది. నీకేరా, నువ్వు హాస్టల్లో ఉంటున్నావు, ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు. నిన్నెవరూ అడుగురు కదా, నా గురించి కాస్త ఆలోచించావా? నేను ఉదయానికంతా ఇంట్లో ఉండకపోతే మమ్మ పెద్ద రాధాంతమే చేస్తుంది. హలో మాలా, నేను జ్యోతి వాళ్ళ నాన్నను మాట్లాడుతున్నానమ్మా. అంకుల్ మీరా? ఏంటి అంకుల్ పెళ్లికి రాలేదు? ఆఫీస్లో చాలా పని ఉండింది, అందువల్ల రాలేకపోయాను. జ్యోతి ఉందమ్మా? జ్యోతి విజయవాడ బయలుదేరింది అంకుల్. ఇవాళ బస్సులంతా స్ట్రైకే, ఏ బస్సు నడవద్దు. నేను ఎంతగానో చెప్పి చూశాను అంకుల్, నాన్నగారు తిడతారని బయలుదేరింది. మీరేం భయపడకండి అంకుల్, ఆయన రాగానే నేను పంపిస్తాను. ఏమే, మన అమ్మాయిని ఒంటరిగా పంపించావే, కొంచెమైనా బుద్ధుందా నీకు? ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పెళ్లి మంటపం నుంచి బయలుదేరిందని చెప్తున్నారు, ఊర్లో ఒక్క బస్సు నడవలేదు. మన అమ్మాయి దారి మధ్యలో ఇన్ని కష్టాలు పడుతుందా ఏంటో. ఎవరు కాల్ చేసింది? మా అమ్మే. అమ్మాయితో మాట్లాడచ్చు కదా, భయపడుతున్నావా? నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. ఇవ్వు, నేను మాట్లాడతాను. నువ్వేం మాట్లాడతావు? మీ కాబోయాలని మాట్లాడుతున్నానని చెప్తాను. మన విషయం గురించి నేనే ఇంకా మాట్లాడలేదు, నువ్వేం మాట్లాడతావు? నువ్వు మాట్లాడి కార్యాన్ని చెడగొడతావు, నేనే మాట్లాడతాను. ఏంటమ్మా, ఎంతసేపు నుంచి నేను ట్రై చేస్తున్నాను. అమ్మాయికి టవర్ దొరకట్లేదు, నువ్వు మాట్లాడేది ఏది వినపడడం లేదు. కోప్పడకమ్మా, నిజాన్ని మాట్లాడవు కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? బస్ స్టాండ్ లోనే ఉన్నానమ్మా, బస్సే రాలేదు. నన్నే చేయమంటావు? అమ్మమ్మ, ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకోమ్మా, ప్లీజ్ మా ప్లీజ్. ఏంటి నువ్వు, ఇందుకే నేను అప్పుడే చెప్పాను వెళ్ళొద్దు అని. మీ నాన్న నాపై కేకలు వేస్తున్నారు. అమ్మా, ఏదో బస్ వస్తున్నట్టుంది. బస్సు స్ట్రైక్ అని చెప్పారు కదే. ఉదయానికల్లి ఇంట్లో ఉంటానమ్మా. నా గురించి దిగులు పడకమ్మా, నువ్వు బోన్ చేసి పడుకో, సరేనా? ఏమండి, ఈ బస్ విజయవాడకి వెళ్తుందా? అక్కడికే వెళ్తుంది, ఎక్కండి. విజయవాడ అని పేరు మార్చి చాలా కాలమైంది, ఇంకా బెజవాడ అనే బోర్డు పెట్టుకున్నారు. బోర్డు మార్చండి, లేదంటే బస్సే మార్చండి, నువ్వు ఎక్కవే.
ఏంటి మళ్ళా పడుకున్నావా? అవునండి, నిద్ర వచ్చేసింది. ఫ్రెండ్స్ అంతా? వాళ్ళు అప్పుడే బయలుదేరారు. ఈ రోజు బస్సులోనే స్ట్రైకే? వాళ్ళు బస్టాండ్ లోనే ఉండుంటారండి, మనం వెళ్ళి పిలుచుకుందాం. ఏంటి అంత అవసరం వాళ్ళకు? ఉదయాన్నే వెళ్ళిండొచ్చుగా. సరే, ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో, నేను కానిస్టేబుల్ పంపించి తీసుకురమ్మని చెప్తాను, రెస్ట్ తీసుకో. ఏంటమ్మా లైన్ తెరగటం లేదండి? మీ ఫ్రెండ్ ఫోటో ఏమైనా ఉంటాయి? ఫోటోస్ ఏం విడిగా లేవండి, ఇందాకే మొబైల్లో ఫోటో తీశాను. ఇది చాలు, దీన్ని బట్టే నేను కనుక్కోగలను. నువ్వు పోయి రెస్ట్ తీసుకో. నేను బాగానే రెస్ట్ తీసుకున్నాను, నాకు మీతో పాటే రావాలని ఉంది. సరే రా, వెళ్దాం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజు నా భార్య నాతో రావాలనుకుంటోంది, మీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే, మాకు ఏ అభ్యంతరం లేదు సార్. నువ్వు అవతల పోయి కూర్చో. పెట్రోల్ అయిపోయింది అనుకుంటాను. హలో, మిమ్మల్ని వినపడటం లేదా? హాయ్ షీనా. అసలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నాను, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలనుకుంటున్నాను. అదే మా ఆఫీస్ టెక్నో పార్క్. అది కాదు, నీకు అసలు విషయం తెలుసా? చిన్నప్పటి నుంచి నేను చాలా తెలివైన వాడిని. స్కూల్లో కానీ కాలేజీలో కానీ అన్నింటిలో నేనే ఫస్ట్ తెలుసా. నాకు కాస్త తెలివి ఎక్కువ అవ్వడం వల్ల నేను హై లెవెల్లో ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను సాల్వ్ చేసి పెడతాను, ప్లీజ్. అది కాదు, అసలు మీకు నా గురించిన డీటెయిల్స్ అన్నీ ఎవరు ఇచ్చింది? మార్క్ జుబర్బెర్గ్. అదెవరు? మా మావయ్య. అరే, ఫేస్బుక్ కనిపెట్టినవాడండి మార్క్ జుబర్బెర్గ్. ఒక చిన్న పిల్లవాడికి తెలిసిన విషయం కూడా నీకు తెలీదా? మీ ప్రొఫైల్ పిక్చర్ అంత బాగాలేదు, దాన్ని మార్చొచ్చుగా? అది మార్చాలా వద్దా అనేది నా ఇష్టం. అది సరే, గాని అసలు నా పేరు నీకు ఎలా తెలుసు? ఇది ప్రొవిజన్ స్టోర్ ప్రైస్ లిస్ట్ కాదు, నీ ఐడి కార్డ్. ఇందులో నీ పేరు, బ్లడ్ గ్రూప్, కంపెనీ నేమ్ అన్నీ ఉన్నాయి. ఇది మెల్ల వేసుకుని తిరుగుతుంటే పేరు అడగవలసిన అవసరం లేదు కదా. ఆ రోజు నువ్వు నన్ను చూసేటప్పుడు నేను ఐడి కార్డు వేసుకోలేదే, ఆ రోజు నేను ఆఫ్లోనే కదా ఉంది. ఆ రోజు లేదు, కరెక్టే. అది ఎప్పుడంటే మాల్కి వెళ్ళేటప్పుడు, సినిమాకి వెళ్ళేటప్పుడు, పోతీస్కి వెళ్ళేటప్పుడు కాదు, పోతీస్కి వెళ్ళేటప్పుడు కాదు, ఆ రోజు మ్యూజియంకి వెళ్ళేటప్పుడు, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేటప్పుడు. ఆ రోజు కూడా మీ పేరు చెప్పుండొచ్చు కదా. ఒక అమ్మాయి వెనకాల ఇలా తిరగటానికి సిగ్గా లేదు? నేను పోలీసులతో చెప్తేనే నీకు బుద్ధి వస్తుందా? ప్లీజ్, అందరూ చూస్తున్నారు. ఎవరైనా చూసుకుని నాకు అనవసరం. అసలు ఏమనుకుంటున్నావు? అడగటానికి ఎవరు లేరనుకుంటున్నావా? చెప్పు. మోహన్ చూడు ఎలా ఉందో. ఏంటి? ఐ సే ఐ లవ్ యు. గో టు హెల్. ఓకే. ఆ టైంలో నేను లేకుండా పోయాను. నువ్వు ఉంటే మాత్రం ఏం లేదు, నేను చూసిండదండిగా. ఎక్కడా చూసేది, నేనే చాలా టెన్షన్ లో ఉన్నాను. చాలేవే, ఏదో కొత్తగా జరుగుతున్నట్టు చెప్తున్నావు. అలాంటిదేం కాదు. తర్వాత ఐ థింక్ ఐ డు లవ్ హిమ్. అరే, నీ మనసులో ఇదే ఉందా? మరి ముందే చెప్పొచ్చుగా. ఐ లవ్ యూ అని చెప్పి ఇంతవరకు మనిషి కనిపించలేదు. ఇప్పటికి 4 రోజులైంది. టైం పాస్ కే నా వెంట తిరిగాడని అనిపిస్తుంది. లేకపోతే నా సమాధానం కోసం వచ్చి ఉండాలి కదా. నేను ఆఫీస్ కి వెళ్ళి చూద్దామా? అదేం అక్కర్లేదు. మరి ఎలా కలవాలి? వాడిని రాని. వాడు చెప్పాడుగా వాళ్ళ అత్త కూతురు ఉందని, తన్నే చేసుకొని. నీతో మాట్లాడడానికి తను అబద్ధం చెప్పుండొచ్చుగా. లేదు, నేను ఐశ్వర్యకి ఫోన్ చేసి మాట్లాడాను. నేను కొన్న మెటీరియలే వాడు కూడా కొన్నాడని చెప్పింది. అదే కాకుండా నేను చెప్పాననే కదా కొనటానికి వెళ్ళింది. ఒకవేళ ఇందులో ఏదైనా సమస్య ఉంటుందా? అదే అయి ఉంటుందా? వీడికి వేరే పనే లేదా? తను నచ్చిందని చెప్పిన ఆ రోజే కన్నీటి పుష్పాలు సీరియల్లో జయంతి చచ్చిపోయింది. ఆ షాక్లో వాళ్ళ బామ్మ చచ్చిపోయింది. తమ్ముడు భాషలో చెప్పాలంటే పాస్ అయిపోయింది. తర్వాత ఇంక నేనేం చూడలేదు, నేను నా ఊరికి వెళ్ళిపోయాను. ఆకాష్, ఇలా రా. వస్తున్నాను. చాలాసార్లు తన ఫేస్బుక్ ఐడికి ఒక మెసేజ్ పంపిద్దాం అనుకున్నాను, బట్ నాకు అక్కడ సిగ్నల్ దొరకలేదు. సిగ్నల్ కోసం నేను వెతకని చోటంటూ లేదు. చెట్టులు, పుట్టలు, కొండలు, ఇలా నేను వెళ్ళని చోటంటూ లేదు. చివరికేమైంది? అంతా నాశనమైంది. ఊరి నుంచి ఆఫీస్కి రాగానే నేను చేయవలసిన పనులు చాలా నా నెత్తిమీద పడ్డాయి. ఈ మధ్యలో టైం కాస్త స్పెండ్ చేసి తను చూడడానికి వెళ్దాం అనుకున్నాను, కానీ చూడలేకపోయాను. తనను చూసి నేను 3 వారాలైంది. నా గురించి అసలు తను ఏమనుకుంటుంది? ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళినవాడు ఇప్పటి వరకు కనపడలేదనుకుంటుంది.
కనిపించిన ప్రతి అమ్మాయికి వీడు ఇలాగే చెప్తాడు అని అనుకుంటుంది కదా. ఇక తన్ని నేను ఎలా ఫేస్ చేస్తానో తెలియడం లేదు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. సార్ టికెట్ సార్. గన్నవరం టికెట్ ఇవ్వండి. విజయవాడకు రెండు టికెట్ ఇవ్వండి. మిస్టర్, మిమ్మల్ని, మీరు నిజంగానే కండక్టరా? ఏంటో ఎలా అడుగుతున్నావు? టికెట్లో 1998 అని రాసిందిగా. ఓహో, ఇది ఏ సంవత్సరం అమ్మా? 98. మీరు చెప్పండి సార్, ఇది ఏం సంవత్సరం? 98. ఏం సంవత్సరం? 98. ఏంట్రా అవుతున్నారా? నేను కరెక్ట్ గానే రాశాను. 1998. ఈ బస్సు ఏ ఊరు నుంచి వస్తుంది? చిలకలూరుపేట నుంచి వస్తోంది. చిలకలూరుపేట నుంచా? అక్కడ ఈ బస్సు ఆగదుగా. నన్ను నువ్వు ప్రశ్నించవద్దు, నాకది నచ్చదు. ఏంటి సార్, మిమ్మల్నే మీరు మాతోనేగా వచ్చారు? ఇదే సంవత్సరం 98. ఏమైంది, మీరు కూడా అబద్ధం చెప్తున్నారు? నా టికెట్లో 98 అని రాశారు సార్. సంవత్సరం ఏదైతే మనకేంటి, మనల్ని సేఫ్గా విజయవాడలో చేరిస్తే చాలు, అంతేగాని మనకి వేరే విషయాలు ఎందుకు సార్? ఒకటే గందరగోళంగా ఉంది. ఇదిగో పెద్ద ఆయన, ఇటువైపు ఏదైనా బస్సు వెళ్ళిందా? బస్సు ఏది వెళ్ళలేదు సార్. పెద్ద ఆయన, ఈ ఫోన్లో ఉన్న మనిషిని ఎప్పుడైనా చూసారా మీరు? చూశాను సార్, ఇందాకే బస్ స్టాప్లో చూశాను. వాళ్ళతో బస్సు ఏం లేదని చెప్పాను. ఒక బండోడు వాళ్ళని తరుగుకుంటూ వెళ్ళాడు. బండోడా? ఆ బండోడు ఇతనా అని చూడండి. వీడే సార్. ఎటువైపు వెళ్ళారు? ఇటువైపు వెళ్ళారు సార్. సరే, ఇక నువ్వు వెళ్ళు. బండి ఎక్కండి. మళ్ళా జ్యోతి శరవణను వాడే లేపుకెళ్ళాడు. నాకేంటో భయంగా ఉందండి. భయపడద్దు మాలా, తనతో పాటు శరవణ ఉన్నాడుగా. వారు చాలా దూరం వెళ్ళిండరు, మనం ఎలాగైనా సరే కనిపెట్టేద్దాం. ఏమండి, జై పాపండి. ఏమండి, అటు చూడండి. సార్, చూస్తుంటే లేడీస్ మ్యాటర్లో ఉంది, పోనీ నన్ను వెళ్ళి విచారించరమ్మంటారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. సార్, ఇది నా కేసు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి సార్. ఇది కూడా నీ కేసేనా? రండి వెళ్దాం. రేయ్, నీ పేరేంట్రా? లారీ డ్రైవర్ గణేష్ అండి. నా ఏరియాలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావురా? ఏదో పొరపాటును తప్పు చేశాను, క్షమించండి సార్. సరే, క్షమించాను గానీ వెళ్ళు, వెళ్ళరా. రేయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావే, రావే నాతో పాటు స్టేషన్కి రా. నీకు స్టేషన్లో చాలా పని ఉంది. సార్, ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారు. ఎవరు అదే? డ్యూటీ నిజాయితీగా చేయనివ్వరు కదా.
ఏంటయ్యా రాత్రి పగలు తేడా లేకుండా ఇలా కష్టపడుతున్నావు, సంపాదించి ఏం చేయబోతావు? రాయ ఇంటికెళ్దాం. నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకో. నాకు నిద్రొస్తే నేను నిద్రపోనా? నాతో పాటు పెళ్లిన వాళ్ళంతా అమ్మమ్మలైపోయారు, అర్థం చేసుకోవయ్యా. రావయ్యా ఇంటికెళ్దాం. ఈ వయసులో మాట్లాడాల్సిన మాట్లైనావే, నీ బా తట్టుకోలేక రాత్రి కొట్టు పెట్టుకున్నాను. చుట్టుపక్కల ఫోన్ లేదు, ప్రజాసేవ కోసం అంగడి పెట్టుకున్నావు అనుకుంటే ఇప్పుడే అర్థం అవుతుందయ్యా నువ్వెందుకు అంగడి పెట్టుకున్నావో అని. ఊరికే నష్ట పెట్టకుండా వెళ్ళి పడుకోవే, నన్ను పని చేసుకునేవో ఎలా? అవును, నీ చేతిలో 500 రూపాయలు పెట్టుకున్నాను ఈ పని చెడగొట్టడానికి. వస్తేరా లేకపోతే వెళ్ళవయ్యా. అర్ధరాత్రి కాంపిసాచి ఎలా? ఏంటి, ఏమీ తినడం లేదే? అసలు నీకేమైందే? మీ అమ్మ కూడా చెప్పారు ఇంట్లో ఎప్పుడూ మూడ్ ఆఫ్ గానే ఉంటున్నావుంటగా. అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. నాకు అర్థమైంది లేవే, తను తనేగా కారణం. కేవలం 2 రోజులు చూసావు, అందుకోసమే నా తన కోసం ఇలా ఏడుస్తున్నావు. 2 రోజులా? 1 నెల రోజుల పాటు నా వెనకే తిరిగాడు. ఆఫీస్కి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా వెనకే ఉండేవాడు. వాడికి తెలియకుండా నేనే వాణ్ణి ఎన్నోసార్లు చూశాను. అంతేకాకుండా నేను వాణ్ణి ఊరికే బెదిరించడానికే అలా మాట్లాడాను. ఇప్పటికీ 3 వారాలైపోయింది, ఇంతవరకు ఏం తెలియలేదు. అంతేకాకుండా వాడేమైనా చేసుకుంటాడేమోని భయం వేస్తోంది. నాకు వాణ్ణి చూడాలి, నాకు చాలా భయంగా ఉంది. అనవసరంగా భయపడికే, తనకేం కాదు. కాస్త ధైర్యంగా ఉండవే. ఏ కళ్ళు తుడుచుకోవే, ఎవరైనా చూస్తారు. హాయ్, నేను చూసి చాలా రోజులైంది కదా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఎవరు, మీరెవరో నాకు తెలియదు. ఆకాష్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోటెక్ టెక్నోపార్క్. మర్చిపోయావా? నాకు ఆకాష్ తెలీదు, వాళ్ళ ఫ్రెండ్ తెలీదు. ఒకవేళ నన్ను మర్చిపోయిందా? నేను మీతో ఐ లవ్ యూ కూడా చెప్పానే, సేమ్ ప్లేస్ ఇక్కడే నేను నీకు చెప్పాను 3 వారాల క్రితం. ఈ 3 వారాల్లోనే నాకు 17 మంది ఐ లవ్ యూ చెప్పేశారు, అందులో 1/2 మంది నాకు తెలీదు. అందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అది కాదు, నేను డోంట్ వేస్ట్ మై టైం, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ సమ్మన్ స్పెషల్. ఓకే, ఎవరు? రాకీ. రాకీయా? మై బాయ్ ఫ్రెండ్. మా ఆంటీ ఇంట్లో ఉన్న కుక్క పేరు కూడా రాకీనే. So funny. అలాగా. హాయ్. హాయ్ షీనా. హలో. ఎంతసేపు మీకోసం వెయిట్ చేయాలి? ఎందుకు ఇంత లేట్ చేశారు? వెళ్దామా? కాస్త తప్పకుంటారా? నాకు వర్కౌట్ అయింది. రాకీ, అయ్యో కళ. రే, నీకు అసలు నిద్ర రాదా? బావా ఆకాష్, నువ్వింకా నిద్రపోలేదా? ఇక్కడేం చేస్తున్నావురా? నేను చాలా అర్జెంటుగా మా పిన్నితో మాట్లాడుతున్నాను. అర్ధరాత్రి మీ పిన్నితో ఏంట్రా మాటలు? అదేంటంటే మా అమ్మ చెల్లెలు మాత్రం కాదు, వీడే నా ఆఫీస్ కమ్ రూమ్మేట్ రాయ్ వర్గీస్. వీడికంటూ ఒక సామ్రాజ్యమే ఉంది. వీడొక రోమియో. వీడికి ప్రెసెంట్లో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో వీడికే తెలీదు.
చాలా మంది అమ్మాయిల పేర్లు కూడా వీడికి తెలియదు. అంతేకాదు చూసిన ప్రతి అమ్మాయిని వీడు అమ్ము అమ్ము అని పిలుస్తాడు. అంతేకాదు అమ్మాయిల్ని కరెక్ట్ చేసి వాడి వల్ల వేసుకుని తర్వాత నైస్గా జారుకుంటాడు. అంటే దీని అర్థమేంటో తెలుసా? దొంగతనం చేయడం తెలుసు, తప్పించుకోవడము తెలుసు. వీడు ఈ కాలపు రోమియో. వీడు భలే మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఇదే మీరు బేసిక్గా తెలుసుకోవాల్సింది. జాబ్ ప్లేస్మెంట్ దొరకడం అనేది బొంబాయిలో ఉండొచ్చు, అదే మా హెడ్ ఆఫీసు, ఇంకా బెంగళూరులో కూడా ఉంది, తర్వాత కొచిన్. నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను ధైర్యంగా అడగొచ్చు. మీకు సహాయం చేయడానికి నేనున్నాను. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, 9895473731. నాకు ఆ మిస్డ్ కాల్ ఇవ్వండి. నైస్ గర్ల్. సార్ మీ నంబర్ ఇస్తారా? నేను చెప్పేటప్పుడు నోట్ చేసుకోలేదా?